ఫ్రెండ్స్, ఈ వీడియోలో 18+ కంటెంట్ ఉంటుంది. 18 బిలో ఉన్న వాళ్ళు ఎవరు ఈ వీడియోని చూడకండి. ఇంకా లేట్ చేయకుండా మూవీ స్టోరీలోకి వెళ్ళిపోతాం. ఇక మూవీలోకి వెళ్ళిపోతే మూవీ స్టార్టింగ్ సీన్ లో మనకి మరియా అనే ఒక నన్నుని చూపిస్తారు. ఈమె అడవిలో తిరుగుతూ ఉంటుంది. ఈమె అలా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆ అడవిలో ఈమెకి ఒక గుర్తు తెలియని వ్యక్తి కనపడతాడు. అతను ఒంటి మీద ఎటువంటి బట్టలు వేసుకోకుండా అక్కడే నుంచుని ఉంటాడు. అతను మరియాకి గుడ్ మార్నింగ్ అని చెప్తాడు. మరియా అతన్ని చూసి తన ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకోలేక అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ పోతుంది. తర్వాత మరియా దేవుడి దగ్గరికి వెళ్లి తను మనసులో చాలా తప్పుగా ఆలోచించాను అని తనను క్షమించమని ప్రేయర్ చేస్తుంది. తర్వాత మరియాకి ఒక 18 ఏళ్ల అబ్బాయి కనపడతాడు. ఇతను తన గ్రాండ్ మదర్ తో ఆ పక్కనే ఉన్న విలేజ్ లో నివసిస్తూ ఉంటారు. ఆ అబ్బాయి, ఇప్పుడే నా గొర్రె ఒక పిల్లకి జన్మనిచ్చింది అని చెప్తాడు. మరియా ఆ గొర్రె పిల్లల్ని చూడడానికి వెళ్తుంది. మరియా ఆ గొర్రె పిల్లల్ని ముద్దు చేస్తూ ఉండగా అక్కడికి మరియాకి అడవిలో కనిపించిన వ్యక్తి వస్తాడు. అతను తన తిన్న యాపిల్ ని మరియాకిస్తూ ఉంటాడు. మరియా అతను చూసి అక్కడి నుంచి పారిపోతుంది. ఇతను మరియా ఇంకా చూస్తూ ఒక విలన్ లాగా స్మైల్ ఇస్తూ ఉంటాడు. అలాగే ఇతని పేరు వచ్చేసి డేవిడ్. నిజానికి మరియా ఒక పెద్ద అడవిలో చాలా మంది నన్స్తో కలిసి ఒక కాన్వెంట్ లో ఉంటుంది. వీళ్ళందరూ చేయవలసిన పని ప్రేయర్ చేయటం, అలాగే ఒక సింపుల్ లైఫ్ లీడ్ చేయటం. తర్వాత సీన్ లో ఒక నన్ను వంట చేస్తూ ఉండగా అక్కడికి మదర్ సుపీరియర్ వచ్చి త్వరగా వంట చేయని అరుస్తూ ఉంటుంది. తర్వాత అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. కానీ సిస్టర్ మరియా మాత్రం చాలా దిగులుగా ఉంటుంది. ఈమె డేవిడ్ వల్ల చాలా అప్సెట్ అయిపోయి ఉంటుంది. ఈమె తన గదిలోకి వెళ్లిన తర్వాత కూడా డేవిడ్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. మరియాకి డేవిడ్ తనని పిలుస్తున్నారు అని అనిపిస్తూ ఉంటుంది. తన మనసులో అలాంటి ఆలోచనలు వస్తున్నందుకు మరియా తనకు తానే శిక్షించుకుంటుంది. నెక్స్ట్ సీన్ లో ఒక ఆవు దూడ ఆరోగ్యం పాడవుతుంది. సిస్టర్ మరియా వాటి మంచి చెడు చూస్తూ అక్కడే ఉంటుంది. ఈలోపు అక్కడికి డేవిడ్ వస్తాడు. తన సక్కన తిన్న యాపిల్ ని అక్కడే పడేస్తాడు. మరియా ఆ యాపిల్ ని చూసి భయపడి తన రూమ్ లోకి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. మరియా తన రూమ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత తనని తాను శిక్షించుకున్న తాడిని తీస్తూ ఉంటుంది. ఒకవైపు మరియా రూమ్ లోనే ఒక మూల నుంచున్న నన్ను మరియా చేస్తున్న ఈ పని అంతా చూస్తూ ఉంటుంది. ఆ నన్ను మరియాతో ఇలాగంటుంది, నేను ఎన్నో రోజుల నుంచి చాలా ఆకలితో ఉన్నాను, నువ్వు కరెక్ట్ సమయంలో ఇక్కడికి వచ్చావు, ఇప్పుడు మన ఇద్దరం ఎంజాయ్ చేస్తామని. ఆ నన్ను మరియా ఒంటిలో ప్రతి ఒక్క భాగాన్ని టచ్ చేస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. కానీ మరియాకు మాత్రం ఆ ప్లేస్ లో డేవిడే కనపడుతూ ఉంటాడు. ఇక తర్వాత రోజు అందరూ దేవుడి దగ్గరికి వెళ్లి ప్రేయర్ చేస్తూ ఉంటారు. మరియా ప్రేయర్ చేస్తాకి వెళ్ళినప్పుడు దేవుడి ప్లేస్ లో తనకి సైతాన్ కనపడుతూ ఉంటాడు. మరియాకి అప్పుడు అర్థమవుతుంది సైతాన్ తనని ఎంచుకున్నాడు అని. ఆ సైతాన్ నన్స్ అందరినీ నరకానికి వెళ్లాలి అని కోరుకుంటున్నాడు, అందుకు తనను తాను శిక్షించుకుంటాం వేస్ట్ అని ఇక అప్పటినుంచి సైతాన్ అడుగుజాడల్లో నడవాలని అనుకుంటుంది. ఇక తర్వాత రోజు తనకి గొర్రెలు మేపుకుంటున్న అబ్బాయి కనపడతాడు. మరియా ఆ అబ్బాయి పక్కన కూర్చుని తన డ్రెస్ ని పైకి లాగి తన కాళ్ళు కడుక్కుంటూ ఉంటుంది. అలాగే పెద్దవాళ్ళని అడిగే ప్రశ్నలన్నీ ఆ పిల్లవాడిని అడుగుతూ ఉంటుంది. నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా, నువ్వు ఇంటిమేట్ చేస్తావా అని అడుగుతూ ఉంటుంది. కానీ ఆ అబ్బాయి చాలా మంచివాడు, మరియా మాట్లాడే మాటలనేమి ఆ అబ్బాయి పట్టించుకోడు. ఆ అబ్బాయి నన్స్ అందరూ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాడు కదా అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే మరియా ఆ అబ్బాయిని టచ్ చేస్తూ కిస్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక మంచి విషయం ఏంటి అంటే ఈ అబ్బాయికి మాత్రం మరియా మీద 1% కూడా ఫీలింగ్ రాదు. అలాగే ఆ అబ్బాయి వెంటనే అక్కడి నుంచి లెగిసి వెళ్ళిపోతాడు. మరియాకి మాత్రం చాలా కోపం వస్తూ ఉంటుంది, నన్ను ఎలా తిరస్కరించాడు, నన్ను సైతాన్ ఎంచుకున్నాడు అని అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఈమె నేరుగా కాన్వెంట్ కి వెళ్తుంది. అక్కడ మరియాని చూసుకుంటే నన్ను మదర్ సుపీరియర్ చాలా గట్టిగా కొట్టేసి ఉంటుంది. కానీ మరియాకి మాత్రం ఇవేమీ పట్టవు. మరియా ఆ నన్ బట్టలన్నీ ఇప్పేసి తనతో రొమాన్స్ చేస్తూ ఉంటుంది. కానీ ఆ నన్ మాత్రం తిరస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. మరియా ఏమనుకుంటుందో కానీ ఆ నన్ను వెళ్ళిపోతూ ఉండగా ఆ నన్ని ఆపేసి ఒక కత్తిచ్చుకుని ఆ నన్ని వెనక నుంచి పొడిచేస్తుంది. మరియా ఇప్పుడు చాలా క్రూరంగా మారిపోయి ఉంటుంది. తర్వాత మరియా ఇంకో నన్ను దగ్గరికి వెళ్తుంది. అక్కడ ఆమె సూసైడ్ చేసుకుంటాకి ఉరితాడిని బిగించుకుంటూ ఉంటుంది. నిజానికి ఈ నన్ను ఎందుకు చనిపోవాలి అని అనుకుంటుంది అంటే మదర్ సుపీరియర్ ఈ నన్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆ బాధలు తట్టుకోలేక ఈ నన్ను చనిపోవాలి అని అనుకుంటుంది. కానీ అదే సమయంలో అక్కడికి వెళ్లిన మరియా ఆ నన్ను ఉరి వేసుకుంటూ చూసి తన దగ్గరికి వెళ్లి తనను ఆ బెంచ్ మీద నుంచి పక్కకు తోసేస్తుంది. ఆ నన్ను అక్కడికక్కడే చనిపోతుంది. తర్వాత మరియా గొర్రెలు మేపుకుంటే అబ్బాయి ఇంటి దగ్గరికి వెళ్తుంది. ఇంట్లో ఆ అబ్బాయి నిద్రపోతూ ఉంటాడు. మరియా ఆ అబ్బాయి గ్రాండ్ మదర్ కి సహాయం చేస్తూ ఉంటుంది. నిజానికి మరియా ఆ అబ్బాయి కోసమే అక్కడికి వస్తుంది. అందుకే మరియా ఆ పెద్దావిడ ఎప్పుడు నిద్రపోతుందా అని చూస్తూ ఉంటుంది. ఆ పెద్దావిడ నిద్రపోయిన తర్వాత మరియా ఆ అబ్బాయి దగ్గరికి వెళ్లి తన ఒంటి మీద ఉన్న ప్రతి ఒక్క వస్త్రాన్ని ఇప్పేసి ఆ అబ్బాయి బెడ్షీట్ లోకి దూరేస్తుంది. ఆమె
ఎందుకోసం వచ్చిందో ఆ పనిని మొదలు పెడుతుంది. మరియా ఆ అబ్బాయిని అక్కడ టచ్ అయ్యకని ఆ అబ్బాయి నిద్రలేగిస్తాడు. ఆ అబ్బాయి మరియాని పక్కకు తోసేస్తూ ఉంటాడు, కానీ మరియా మాత్రం తన పనిని చేస్తూ ఉంటుంది. కొద్ది సమయం తర్వాత మరియా పక్కనున్న కత్తిని తీసుకుని ఆ అబ్బాయి గుండెల్లో పొడిచి చంపేస్తుంది. తర్వాత మరియా వాళ్ళు ఉంటున్న గుడిసెని తగలపెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా దారిలో డేవిడ్ తిన్న యాపిల్ మరియాకి కనపడుతుంది. ఇక తర్వాత రోజు మార్నింగ్ ఒక ఇద్దరు నన్స్ మరియా దగ్గరికి వచ్చి ఆ మేకలు కాసే అబ్బాయి ఉంటున్న గుడిసె కాలిపోయి లోపలున్న ఇద్దరు చనిపోయారు అని మరియాకి చెప్తారు. తర్వాత మరియా ఆ శవాల దగ్గరికి వెళ్తుంది. ఎందుకు అంటే మరియా తన లాకెట్ ని ఆ అబ్బాయి చేతిలోనే మర్చిపోయి వస్తుంది. కాబట్టి మరియా ఆ లాకెట్ తీసుకుంటాకి వెళ్తుంది. మరియా ఆ లాకెట్ ని తీస్తూ ఉండగా మదర్ సుపీరియర్ పక్క నుంచి చూసేస్తుంది. మదర్ సుపీరియర్ మరియా దగ్గరికి వెళ్లి, ఇదంతా నువ్వే చేసావని నాకు తెలుసు, నువ్వు ఎందుకు ఇలా చేసావని దేవుడికి దండం పెట్టుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. మరియా అప్పుడు సైతాన్కి దండం పెట్టుకుంటుంది. సైతాన్ మరియాకి ఒక తాడిని ఇస్తాడు. మరియా ఆ తాడుతో మదర్ సుపీరియర్ గొంతుని బిగించి చంపేస్తుంది. తర్వాత సీన్ లో నన్స్ అందరూ మదర్ సుపీరియర్ శవాన్ని పాతి పెడుతూ ఉంటారు. ఆ సమయంలో మరియా, నేను చాలా పెద్ద తప్పుని చేశాను అని అనుకుంటూ ఉంటుంది. తర్వాత తను ఒక గృహలోకి వెళ్లి దేవుడికి దండం పెట్టుకుంటూ నన్ను క్షమించు అని కోరుకుంటూ ఉంటుంది. అప్పుడు అక్కడికి డేవిడ్ వస్తాడు. అతను మరియాతో ఇలాగంటాడు, నిన్ను సైతాన్ ఎంచుకున్నాడు, మనం అందరం నన్స్ అందరినీ గొర్రెల్లాగా బలి ఇవ్వాలి అని మరియాతో చెప్తూ ఉంటాడు. తర్వాత నన్స్ అందరూ మరియాని హెడ్ కింద ఎంచుకుంటారు. తర్వాత నన్స్ అందరూ చర్చికి వెళ్లి బాగా తాగి నగ్నంగా డాన్స్ చేస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరియాకి వాళ్ళందరూ అలా బిహేవ్ చేయటం అసలు నచ్చదు. మరియా వాళ్ళందరినీ తిడుతూ ఉంటుంది. అప్పుడే ఆ నన్స్ అందరూ మరియాని పొడిచేస్తారు. మరియా ఆ నిప్పుల్ని తట్టుకోలేక చాలా బాధపడుతూ తన రూమ్ లోకి వెళ్తుంది. అప్పుడే మరియా రక్తంతో తడిసిన తన చేయిగుత్తులన్నీ మాయమైపోతూ ఉంటాయి. అప్పుడు అక్కడికి మరియా చంపేసిన మదర్ సుపీరియర్ వస్తుంది. నిజానికి మరియా స్టార్టింగ్ అడవిలోంచి రాగానే తన రూమ్ లోకి వచ్చి పడుకుంటుంది. ఇప్పుడు వరకు జరిగిందంతా మరియా కన్న ఒక భయంకరమైన కళ ఈ సీన్ తో ఈ మూవీ అయిపోతుంది. అలాగే ఇక్కడ వరకు వీడియో చూసిన వాళ్ళు ఈ వీడియోకి ఒక్క లైక్ వేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి.